పాకిస్తాన్లోని సింధు ప్రాంతంలో డహర్కీ దగ్గర కరాచీ నుంచి లాహోర్కు వెళ్తున్న మిల్లత్ ఎక్స్ప్రెస్ 4 బోగీలు పట్టాలు తప్పి పక్కనున్న ట్రాక్పై పడ్డాయి. నిమిషం వ్యవధిలో ఆ ట్రాక్పై వచ్చిన సర్ సయ్యద్ ఎక్స్ప్రెస్ ఆ బోగీలను ఢీకొట్టింది. దీంతో సయ్యద్ ఎక్స్ప్రెస్ ముందు భాగంలోని బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 30 మంది మరణించగా 40 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. బోగీల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రభుత్వం సహాయక చర్యలు ప్రారంభించిందని రేడియో పాకిస్తాన్ చెప్పింది. ఆ లైన్లో ప్రయాణించే రైళ్లను ఆపాల్సి ఉంది. కానీ మొదటి రైలు పట్టాలు తప్పిన నిమిషంలోనే రెండో రైలు ఆ రూట్లో రావడంతో ప్రమాదాన్ని నివారించలేకపోయామని రైల్వే చైర్మన్ హబీబుర్ రెహమాన్ గిలానీ బీబీసీకి తెలిపారు. ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను అధికారులు రద్దు చేశారు. ఈ ప్రమాదంపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయ చర్యల పర్యవేక్షణకు ఘటనా స్థలానికి వెళ్లాలని రైల్వే మంత్రిని కోరామని తెలిపారు.